జోకర్లు లీడర్లు అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చేసే సర్కస్ని మాత్రమే మనం చూడాలి. జోకర్లు లీడర్లు అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చేసే సర్కస్ని మాత్రమే మనం చూడాలి. దేహానికి పుండైతే మౌనంగా ఉన్న కొద్ది రోజుల తర్వాత మానిపోతుంది, కానీ దేశానికే పుండైతే అది మనందరినీ కూడా నాశనం చేసేదాకా వదలదు. ఇప్పుడు అది ఒక రాచపుండులాగా తయారైపోయింది కొందరు జోకర్లు లాంటి నాయకుల వల్ల. సో అల్టిమేట్గా మనకు, మన కుటుంబానికి, మన ఊరికి, మన రాష్ట్రానికి, మన సమాజానికి ఏది మంచి, ఆ మంచి దిశగా ఆలోచించే వాళ్ళే నాయకులుగా ఉండాలి. కానీ జోకర్లు నాయకత్వ స్థానంలో ఎప్పుడూ ఉండకూడదు. ఎన్నికలకు ముందు నటుడు ప్రకాష్ రాజ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఇవి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కరెక్ట్గా యాక్ట్ అయ్యాయి, బాగా సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. ఎందుకు యాక్ట్ అయ్యాయి అన్నది విశదీకరించి చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. ఎప్పుడైనా ప్రజలు ఓట్లు ఎందుకు వేస్తారు, అధికారంలోకి ఎందుకు తెస్తారు, సరే కారణాలు ఏదైనా కానీ ఒకసారి అధికారంలోకి వచ్చారు అని అంటే చిట్ట చివరి బాధితుడికి కూడా, చిట్ట చివరి మనిషికి కూడా రాష్ట్రంలో శ్రీకాకుళంలో ఆ మార్మూలు ఎక్కడో ఉన్న ఒక మనిషి దగ్గర నుంచి అనంతపురంలో ఎక్కడో మారుమూల ఉన్న మనిషి వరకు కూడా అందరికీ మనం ఏ విధంగా న్యాయం చేయగలం, ఏ విధంగా వాళ్ళ జీవితాలు బాగు చేయగలం, ఏం చేస్తే వాళ్ళ బతుకులు మారుతాయి, ఏం చేస్తే వాళ్ళ పిల్లల భవిష్యత్తు మారుతుంది, ఏం చేస్తే రాష్ట్రం దేశంలోనే ముందు వరుసలో ఉండే అవకాశం ఉంటుంది, ఏం చేస్తే భవిష్యత్తు తరాల బతుకులు మారతాయని చెప్పి నాయకత్వ స్థానంలో ఉన్న వాళ్ళు ఆలోచించాలి, ఆ దిశగా అడుగులు వేయాలి. వాళ్ళను నాయకులు అంటారు. అలా కాకుండా కీలక స్థానాల్లో ఉండి వాళ్ళకిచ్చినటువంటి బాధ్యతలను పూర్తిగా పక్కన పెట్టి వాళ్ళకు బాధ్యతలు ఇచ్చారా లేదా వాళ్ళే తీసుకున్నారా అన్న సంగతి పక్కన పెడితే వాళ్ళు కూర్చున్న చైర్ వాల్యూ ఏంటి, ఆ చైర్ ఏ విధంగా న్యాయం చేయాలి రాష్ట్ర ప్రజలకు అనే కనీస కామన్ సెన్స్ లేకుండా సర్కస్లో జోకర్ల కంటే కూడా దారుణంగా వాళ్ళ ప్రవర్తన ఉంటే అది ఒక కుటుంబానికైనా, ఒక ఊరికైనా, ఒక రాష్ట్రానికైనా, ఉమ్మడిగా దేశానికైనా, సమాజానికైనా ఎంత హాను, ఎంత ప్రమాదకరము. ఇప్పటికిప్పుడు సొల్యూషన్ సరే, ఇప్పటికిప్పుడు ఆ ఫలితాలు కనిపించకపోవచ్చు, కానీ భవిష్యత్తులో ఫలితాలు కనిపించేటప్పటికీ ఇప్పుడు జోకర్లు ఎవరైతే సర్కస్ చేస్తున్నారో ఆ సర్కస్ చేసే జోకర్లు ఉండరు. ఇప్పుడు సర్కస్ చేసే జోకర్లు ఉండరు, కానీ ప్రమాదకరమైన సమాజాన్ని వాళ్ళు తయారు చేస్తారు. అటువంటి జోకర్లు కనుక కంటిన్యూ అయితే, అటువంటి జోకర్ల కనుక మద్దతిస్తే, అటువంటి జోకర్ల మాటలు కనుక వింటే, అటువంటి చేతగాని జోకర్లు కనీసం ఆ సర్కస్లో జోకర్కైనా నవ్వించడం అన్న తెలిసి ఉంటుందేమో. ఆ సర్కస్లో జోకర్కైనా సర్కస్ చేసి కాసేపు నవ్వించడం ఏదో తాత్కాలికం. అటువంటి జోకర్లను సీరియస్ లైఫ్లోకి వచ్చి అటువంటి జోకర్ల చేతిలో కోట్ల మంది, కోట్ల కుటుంబాల భవిష్యత్తు పెడితే అటువంటి జోకర్లు ఈ జీవితాలనుగానే జోక్గానే తీసుకుంటారు, సర్కస్లో జీవితాలుగానే చూస్తారు. ఎంతసేపు ఉన్నా వీళ్ళను మనం ఆడించుకుందాం, ఎంతసేపు ఉన్నా వీళ్ళ బతుకులతో మనకు సంబంధం లే, మనం సర్కస్ చేసుకుంటూ ఉందాం. అధికారం ఇచ్చింది దేనికి, కూర్చున్న చైర్ దేనికోసం ఉంది, ఆ చేరుకున్నటువంటి వాల్యూ ఏంటి, కానీ కొందరు జోకర్లు చేస్తున్నది ఏంటి, కొందరు జోకర్లు చేస్తున్నది ఏంటి. ఎన్నికల ముందు ప్రకాష్ రాజ్ గారు అన్న మాటలు ఇప్పుడు బాగా సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. ముమ్మాటికి ఆంధ్రప్రదేశ్లో అదే జరుగుతూ ఉంది కాబట్టి అన్నీ ఉన్నోడికి, బలిసినోడికి, లేకుంటే ఏమంటారు మరికొంత అప్పర్ ఫైనాన్షియల్గా అన్ని అన్ని విధాల అప్పర్ హ్యాండ్లో ఉన్నోడికి, అటువంటి వాడికి ఇటువంటి సర్కస్లు ఇష్టంగానే ఉంటాయి, ఎందుకంటే వానికి సరదా. కానీ జీవితాలు సీరియస్గా తీసుకున్న వాళ్ళు, సీరియస్గా జీవితాలమే ఏమంటారు ముందుకు నడిపించాలనుకున్న వాళ్ళకి, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మీద ఆధారపడి జీవితాన్ని సాగించేవాడికి ఇటువంటి జోకర్లు ఏం న్యాయం చేస్తారు, నాశనం చేస్తారు. బాధాకరం ఏంటంటే
అటువంటి జోకర్లకు మద్దతు ఇచ్చే వాళ్ళలో బాధితులు కూడా ఉన్మాదిగా మరి జోకర్లకు మద్దతు ఇస్తూ ఉన్నారు. వాని జీవితం సగనాగిపోయేంత వరకు తెలియదు. తెలుసుకునే అంత పరిస్థితులు కానీ అటువంటి జోకర్లు ఇటువంటి ఇటువంటి మన వాళ్ళకు మద్దతు ఇచ్చే ఈ ఉన్మాదులను తెలుసుకునే ఆ ప్రయత్నాలు కనుక లేకుండా మూసేస్తారు జోకర్లు. చైతన్యం కానియరు. నువ్వు నేను ఎవడికోడి చైతన్యమై మన కుటుంబాన్ని మన ఊరిని ఏ విధంగా అయితే మంచిగా ఉండాలనుకుంటాము, మన కుటుంబంలో తలవదారి పోవాలని ఎవడైనా అనుకుంటాడు, ఊరైనంతే రాష్ట్రమైనా అంతే, ఎవడో జోకర్ వారి ప్రయోజనాల కోసం మిస్లీడ్ చేద్దామనుకుంటే అటువంటి వాళ్ళకు మద్దతు ఇస్తే నాశనం, సర్వనాశనం. ప్రకాశ్ రాజ్ చెప్పింది ముమ్మాటికే నిజం. అప్పుడు చెప్పిండొచ్చు, ఇప్పుడు కరెక్ట్ యాప్ట్ అవుతాయి.